ఎస్ఆర్ 70 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మై ఫ్యామిలీ సినిమా క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన దర్శక నిర్మాతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మై ఫ్యామిలీ సినిమా షూటింగ్ ప్రారంభం ఎంసీఏ బాయ్స్ క్రియేషన్స్ మహేష్ నిర్మాణ సారథ్యంలో కుటుంబ కథ నేపథ్యంలో గొప్ప సందేశాత్మక చిత్రం షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని చర్ల మండల కేంద్రంలోని త్రికూట దేవాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ గా వి భార్గవ్ చేస్తున్నారు. కథా చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ సినిమాకి నిర్మాత కె మహేష్ ఎంసీఏ బాయ్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామ్యాన్ కె నవీన్, ఎడిటర్ వెంకట్, సీనియర్ నటులు, షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ అవార్డు గ్రహీత జి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ముహూర్తం షాట్ చేయడానికి సహకరించిన చర్లలోని ప్రసిద్ధి చెందిన త్రికూట దేవాలయం కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రంలో నటీనటులు భార్గవ్, వంశీ, ప్రేమ్, ఈశ్వర్, లవణ్ చంద్ర, సమీర్, చైతూరావ్, ఫర్జానా, లోహిత, మనీష, హేమ సాత్విక, శ్రవంతి, బేబీ సుగీతిక తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రిపోర్టింగ్ ఎస్ఆర్ 70 న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం అండి. మాది చర్ల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఒక అద్భుతమైన కుటుంబ కథ చిత్రం తీయాలనే ఆలోచన మాలో ఎప్పుడో కలిగింది. దానికి మేము ఒక టూరిస్ట్ నుండి కష్టపడి చేస్తే ఒక మంచి కథ వచ్చింది. ఆ కథని చేయడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా అన్నయ్య మహేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మా కోసం నువ్వు చాలా ఎక్విప్మెంట్స్ అవన్నీ తెప్పించి ఒక మంచి చిత్రం తీయాలి. మనం చర్లలో మనం ఏంటో చూపించాలి. ఎందుకంటే చర్లలో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం బయటికి తీయాలి, ఇక్కడ తాగొద్దు. మట్టిలో మాణిక్యాలు అన్నదానికి ఒక గొప్ప నిదర్శనంగా మనందరం తయారవ్వాలని ఒక సంకల్పంతో మేమందరం ముందుకెళ్తున్నాం. దానికి చర్ల వాళ్లే కాకుండా భద్రాచలం, చర్ల, వాజేడు, వెంకటపురం ఈ లొకేషన్స్ అన్ని కూడా మేము త్వరలో చిత్రీకరిస్తాం. దానికి మీరు అందరు సపోర్ట్ కావాలి. అలాగే మాకు ఇంతగా సహకరిస్తున్న ఈ మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, వీళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ గారు వెంకట్, యాక్టర్ సమీర్, మన ప్రొడ్యూసర్ నవీన్ అని మహేష్, అండ్ నవీన్, కెమెరామ్యాన్ నవీన్ గారు, యాక్టర్ ప్రేమ్, అండ్ వంశీ, అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా. అలాగే మా యొక్క ఫిల్మ్కి ముఖ్య పాత్ర నటిస్తున్నటువంటి లక్ష్మణ్ సార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా చిత్రానికి ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్లా ఉంటానని పక్క మాటిచ్చారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం పూర్తిగా అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటే వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటనేది. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు చూడవలసినటువంటి చిత్రం, చాలా మంచి చిత్రం. మేము గొప్పగా దీన్ని అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మర్చిపోయిన దయచేసి కొంచెం క్షమించండి. అలాగే మా ఆలయ కమిటీ సార్ కొంచెం ఫ్రేమ్ అడగంగానే పర్మిషన్ కూడా ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరు ఆదరించండి, తప్పకుండా ఇది మంచి చిత్రం అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మెంబర్స్. ఈ చిత్రం పేరేంటండి? ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మై లైఫ్. అంటే ఎట్లాంటి కథ చిత్రం ఇది? అంటే ఇది ఫ్రెండ్షిప్, ఫ్యామిలీకి మధ్య జరిగేటువంటి ఒక ఎమోషనల్ ఎథిక్స్ అండ్ హిలేరియస్ ఫన్ మూవీ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నవీన్ అండి. నేను ఈ సినిమాకి కెమెరామ్యాన్ గా వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా తీయడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళి ఒక 6 మంత్స్ వరకు ట్రైనింగ్ చేసి సినిమాటోగ్రఫీ చేసి వచ్చి ఏ సీన్ ఎలా తీయాలి అని వచ్చి దాని మీద వర్క్ చేసి నేర్చుకొని వచ్చి ఈ సినిమా తీయడం జరుగుతుంది. దీని గురించి మేము మామూలుగా ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటుంది అని తెలుసుకొని
ఈ సినిమా రాయడం జరిగింది. దీనికోసం చాలా కష్టపడ్డాము. మీ ఈ అవుట్పుట్ మీకు బెస్ట్గా ఇవ్వాలని ఈ అన్ని నేర్చుకోవడం, ఈ అన్ని ఎక్విప్మెంట్స్ కొనడం, కెమెరాలని తీసుకోవడం, ఇలాంటి అన్ని తీసుకొచ్చి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు మహేష్ అండి. ఈ చిత్రాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ ప్రొడ్యూస్ చిత్రానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ ఒక 10 లక్షలు పెట్టి తీసుకోవడం జరిగిందండి. దీనికోసం మేము హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేసి అమౌంట్ మేము ఖర్చు చూసుకొని అమౌంట్ ఒక మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో అద్దాచలం, చెర్ల, అటు వాజేడు, వెంకటాపురం లొకేషన్లు ఈ చిత్రంలో చూపించడం జరుగుతుందండి. ఈ చిత్రం యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సంబంధించిన స్టోరీ అండి. అలాగే ఈ చిత్రానికి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి ప్రేక్షకుల్ని మన్నన పొందాలని మేము కోరుతున్నామండి. అలాగే మీడియా అండ్ అధికారులు అండ్ భద్రాచలం, వాజేడు వాటికి సంబంధించిన అధికారులు మాకు సహకరించాలని మేము కోరుతున్నామండి.